విదేశాల్లో ఉంటూ న్యాయ వ్యవస్థ మీద హైకోర్టు న్యాయమూర్తుల ప్రతిష్టని దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా ఉండేటువంటి పోస్టింగులు పెట్టినటువంటి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఈ కేసు విచారణకు సంబంధించి పరిమితం కాకుండా భవిష్యత్తులో న్యాయ వ్యవస్థకు ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెట్టకుండా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిబిఐని హైకోర్టు ఆదేశించింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది విదేశాల్లో ఉన్నటువంటి నిందితుల విషయంలో విచారణ వేగవంతం చేసేందుకు సూచనలు చేస్తూ అనుబంధ పిటిషన్ దాఖలకి హైకోర్టు రిజిస్ట్రిక్ స్వేచ్ఛ ఇచ్చింది సామాజిక మాధ్యమాల నుంచి సమాచారం రాబట్టేందుకు సంబంధిత కంపెనీల నోడల్ అధికారులను వ్యాజ్యంలో ప్రతిపాదులుగా చేసి తెలిపింది సిబిఐ దర్యాప్తునికి సామాజిక మాధ్యమ కంపెనీల జవాబుదారి అధికారులు ఎవరు ప్రశ్నించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ ఆదేశించారు ఈ విషయంలో తగినటువంటి సహకారం అందించాలని స్పష్టం చేసింది సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోస్టులు పెట్టడం ఆగట్లేదని పేర్కొంది విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జోయి మాలభాగ్య జస్టిస్ కె విజయలక్ష్మితో తో కూడిన ధర్మాసనం రీసెంట్ గా ఆదేశాలు ఇచ్చింది వివిధ అంశాలకు సంబంధించినటువంటి తీర్పుల వెల్లడి అనంతరం న్యాయ వ్యవస్థ పట్ల హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యల మీద సిఐడి కైబర్ టైం రెండు సార్లు ఫిర్యాదు చేసిన దర్యాప్తులో పురోగతి లేనందున కేసుని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఇంచార్జ్ రీస్టర్ జనరల్ గత మే ఇరవై ఆరున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విఎస్ఆర్ తో పాటు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ అలాగే స్పీకర్ తమ్మెన్ సీతారామమ్మ్యం చేసినటువంటి వ్యాఖ్యలు సైతం వీడి జత చేశారు పిటిషన్ విచారించిన ధర్మాసనం ఇరవై ఇరవై అక్టోబర్ పన్నెండు ఈ వ్యాఖ్యల మీద ఏదైనా కుట్ర ఉందా తేల్చాలని సిబిఐను ఆదేశించింది ఈ వ్యాధ్య మీద మరోసారి విచారణ జరిగింది సిబిఐ తరఫు న్యాయవాది కేసవులు వాదనలు వినిపిస్తూ నాలుగో స్థాయి నివేదికని నాలుగో తారీఖున సీల్డ్ కవర్ లు అందజేశామని చెప్పారు ఇప్పటికే అధికారుల మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసేవన్నారు సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తుది నివేదిక అందజేసేందుకు మరో మూడు నెలలు సమయం ఇవ్వాలని కోరారు నివేదికను పరిశీలించినటువంటి ధర్మాసనం దేశంలో ఉన్న నిందితుల విషయంలో సిబిఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడింది అయితే విదేశాల్లో ఉన్నవారిని కూడా లాక్ అయినా సరే విచారించాలని కోరింది